నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే చాలామంది అండి, అక్క ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాము, మా కోరిక ఇంకా తీరటం లేదక్క, ఎందువల్ల ఇలాగ జరుగుతుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారండి. మన ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని విషయాలను కనుక మనం మార్చుకోగలిగితే నిజంగా మనకి పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ దొరకాలి అని అన్నా, మనం అనుకున్న పనులు జరగాలి అని అన్నా కూడా కొన్ని మంచి మంచి విషయాలు చేయాల్సి వస్తుందండి. అది ఏంటి అనంటే, ఒక శుక్రవారం నాడు కనుక మనం నిజంగా అండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే రోజున మనం వండకూడని కూర అనేది ఒకటి ఉందండి. అలాంటి ఒక కూర కనుక వండితే నిజంగా మనకి దరిద్రమే పట్టుకుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇంకా అది ఏంటి, ఒకవేళ వండవలసిన కూర ఏంటి, ఆ కూరలు కనుక వండితే నిజంగా మనకి అదృష్టంతో పాటు డబ్బుతో పాటు నిజంగా సంతోషం కూడా ఇంట్లో పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి, ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి ఒక మంచి రోజు వచ్చిందంటే కనుక, అంటే ఒక పండగ రోజు కానీ లేదంటే కనుక ఏదైనా ఒక మనకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు చాలా వరకు కూడా అందరము రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాం. అది ఎందుకోసమండి, ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఇంట్లో తీపి వస్తువులను కానీ లేదంటే కనుక శుభాలకు గుర్తైన కొన్ని కూరగాయలు, అంటే అండి సాంబారు పెట్టడము, ఆ సాంబార్లో రకరకాల కూరగాయలు ఒక 4-5 రకాల కూరగాయలు వేసి వండడము అనేది జరుగుతూ ఉంటుంది మంచి మంచి రోజులలో. అలాంటిది శుక్రవారం అనేది కూడా మనకి చాలా బాగా కలిసి వచ్చే రోజు అండి. అంటే మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే రోజు కాబట్టి శుక్రవారం నాడు మన ఇంట్లో అందరము కూడా చక్కగా నిష్ఠగా చక్కగా పూజలు చేసుకోవడం, పరిహారాలు చేయడం, దేవునికి ఒక పరవాణం, పెరుగు పాలతో చేసిన పాయసాన్ని పెట్టడం, పరవాణం చేసి పెట్టడం ఇలా చేస్తూ ఉంటామండి. కానీ ఆ రోజు కొంతమంది తెలుసో తెలియకో ఒకే ఒక కూర మటుకు మనం అసలు వండకూడదని కొంతమంది తెలియకపోవచ్చండి. ఎందువల్లంటే అండి, నిజంగా శుక్రవారము అని అంటే మనకి చాలా బాగా కలిసి వచ్చే రోజు అండి. అంటే ఆ రోజు ఏ పని చేసినా కూడా లక్ష్మీ కటాక్షంగా ఉండాలి, మనకి డబ్బు అనేది పెరిగేలాగా మనం మంచి మంచి పనులను చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ రోజు మటుకు మనం ఈ కూరలు మటుకు వండకుండా ఉంటే బాగుంటుంది. అలాగేనండి, మన ఇంట్లో ఏదైనా ఒక పండగ వచ్చిన రోజున మన ఇంటి ముందు మంచి మంచి ముగ్గులను వేసుకుంటాం. అది కూడా పుష్పాలతో, అంటే గులాబీ పువ్వులు లాంటి ముగ్గులు కానీ పువ్వులతో కలిసి వచ్చిన ముగ్గులు అందంగా కనిపించేలాగా చేసుకుంటూ ఉంటాం. అలాగా వేసేటప్పుడు అండి గుమ్మం ముందు కూడా చాలామంది చుక్కల ముగ్గులతో మెలికల ముగ్గులు వేస్తూ ఉంటారండి. మెలికలు బాగా చాలా పెద్దవి చుక్కల ముగ్గులు వేసేసి మెలికల ముగ్గులు వేస్తూ ఉంటారు. అలా ముగ్గులు వేస్తే కనుక అన్ని మెలికల ముగ్గులు వేస్తే చాలా వరకు కూడా చిక్కుల్లో పడతాము అనేది కూడా ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. చుక్కల ముగ్గులు వేయచ్చు, కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేసి బాగా చిక్కుల్లో పడకూడదు. అమ్మ ఇంత పెద్ద ముగ్గు ఇలా వేసే కంటే చిన్న మామూలుగా చుక్కల ముగ్గులు పెట్టుకొని పుష్పాలతో, తామర పువ్వులతో ముగ్గులు కానీ, గులాబీ పువ్వుల ముగ్గులు కానీ అలాంటివి వేసుకోవాలి, కానీ చిక్కు ముడి పడేలాగా వేసుకోకూడదు అని కూడా మా అమ్మమ్మగారు చెప్తూ ఉండేవారండి మాకు ఎప్పుడు కూడా. అందువల్ల ఆవిడ నేర్పించిన విషయాలే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నానమాట. అలాగే ఇంకా మన వంట విషయానికి వస్తే కనుక, ఇలాగా మన ఇంట్లో వంటగదిలోకి వెళుతున్నాము, వంటగదిలోకి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా శుభానికి గుర్తుగా ఉండే పొద్దున్నే పాలు కాయటం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చూస్తూ ఉంటాం. స్టవ్ అంతా బాగా తుడుచుకోవాలి, ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చి కాయాలి, ఫస్ట్ దేవుడికి పరవాణం కానీ పాయసం కానీ చేసి పెట్టాలని ఎలా అయితే అనుకుంటున్నామో, ఇంకా శుక్రవారం నాడు పలానా కూర వండకూడదని కూడా మనం తెలుసుకోగలగాలండి. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఎవరికైనా ఇంకా కనుక తెలియక మనం తెలుసో తెలియకో వండుకొని తింటూ ఉన్నట్టయితే కనుక ఆ కూరలు కనుక వండకుండా ఉంటే మంచిదండి. అది ఏంటి అనంటే కాకరకాయలండి. కాకరకాయ కూర మటుకు మనం శుక్రవారం నాడు వండనే వండకూడదు. ఎందువల్లంటే చేదుకు గుర్తు కాబట్టి, చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ నిజంగా అది ఆరోగ్యానికి మంచిదైనా కూడా శుక్రవారం నాడు వండకుండా ఉంటే మంచిదండి. ఎందువల్లంటే చేదు విషయాలు, చేదు అనుభవాలు నేను చాలా వరకు కూడా ప్రాక్టికల్గా చూశానండి. ఇలా చాలామంది ఇళ్లలో కూడా తెలుసో తెలియకో ఆ రోజు శుక్రవారం నాడు వాళ్ళ ఇంటికి వెళితే ఏం కూర అనంటే కాకరకాయ వేపుడు అని అంటూ ఉంటారు. అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవడం
తెలిగిపోయి కూడా ఉండవచ్చు. నేను కూడా చాలా రోజులు తెలియక ఆ రోజు మనం ఈరోజు శుక్రవారమా ఈరోజు వండకూడదా అని తెలియదు కదా. మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనకి ఆ విషయాలను మనం మన కొంతమందికి షేర్ చేస్తూ ఉంటాం. అది నిజమే అనిపించింది నాకైతే. నిజంగా ఆ రోజు ఎప్పుడైతే కాకరకాయ కూర ఇంట్లో వండుతూ ఉంటామో ఏదో ఒక గొడవలు వస్తూ ఉండేవండి. అది ఒక చేదు అనుభవంగా మారిపోతూ ఉండేదన్నమాట. అందువల్ల అలాంటి విషయాలు మెంతులండి, ఇంకా కాకరకాయతో పాటు మెంతులని కూడా ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది. కొంతమంది ఇడ్లీలు అట్లు దోశలు వేసుకునేటప్పుడు అందులో నూరేటప్పుడు మెంతులు వేస్తూ ఉంటారు, కూరలు కూడా మెంతులు వాడుతూ ఉంటారు. అంటే చేదుకు సంబంధించిన విషయాలు మటుకు శుక్రవారం నాడు మనం చేయకుండా ఉంటే మంచిది. అది కూడా ఒక పండగ లాంటి రోజు కాబట్టి మనకి అలాంటి పండగ రోజున మనం ఇలాంటి కాకరకాయలను కానీ మెంతులు కానీ ఇలాంటి చేదు విషయాలు కనుక చేయకుండా ఉంటే మంచిదండి. అసలు ఆ రోజు వండవలసిన ముఖ్యమైన ఒక వంటకం ఏంటి అని అంటే అండి, మన కూరగాయలన్నీ కూడా కలిపి ఒక పప్పుని కందిపప్పుని ఉడకబెట్టి దాంట్లో చక్కగా మనకు సాంబార్ కానీ లేదంటే టమాటా పప్పు కంటే సాంబార్ పెడుతూ ఉంటారండి. సాంబార్ అంటే మనకి అక్కడ పప్పుచారు చాలా ఫేమస్ కాబట్టి అలాంటి పప్పుచారులో కందిపప్పును ఉడకబెట్టేటప్పుడు అమ్మవారికి లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం మనకి ధాన్యాలని ఎక్కువైతే కనుక ఇంట్లో అన్నం వండడానికి బియ్యాన్ని వాడుతూ ఉంటాం. ఆ తర్వాత కందిపప్పును వాడితే చాలా మంచిది ఆ రోజున శుక్రవారం నాడు. అలాంటి కందిపప్పుతో మీరు ఏదైనా సరే వండవచ్చు. అలా కందిపప్పు వండేటప్పుడు అందులో ఒక స్పూను నెయ్యిని వేయండి. నెయ్యి వేసి ఉడకనివ్వండి పప్పుని. నిజంగా అండి, ఇలా ఇంతకుముందు ఛానల్లో కూడా మనం చెప్పామన్నమాట, అన్నం వండేటప్పుడు ఒక రెండు చుక్కల నెయ్యి పొట్టు దాంట్లో వేయాలి అని. అన్నం వండేటప్పుడు కానీ ఇలాగా పప్పు మనం కందిపప్పును ఉడకబెట్టేటప్పుడు ఒక స్పూను నెయ్యిని వేసి ఉడకబెట్టి ఆ తర్వాత మీరు మంచి మంచి కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వేసైనా సరే మనకి ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. నెయ్యి అనేది ఎందుకోసం అని అంటే శుక్రవారం నాడు ఎప్పుడూ కూడా అండి అమ్మవారికి నెయ్యితో దీపారాధన చేయమని మనం చెబుతూ ఉన్నాం. అలాగే ఆ రోజు నెయ్యి అనేది ఎంత ఎక్కువ మనం వాడితే అంత మంచిది. పాలు పెరుగు నెయ్యి అనేవి ఇవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. శుక్రవారం నాడు చేస్తే కనుక ఇంకా ఐశ్వర్యం అనేది మనకి పెరగటం, ఎలాంటి కష్టాలు రాకుండా డబ్బు సమస్య అనేది లేకుండా ఉండాలి అని అంటే కనుక ఇలాంటి నెయ్యిని మీరు కందిపప్పులో కానీ అన్నంలో కానీ ఉడికేటప్పుడు వేయండి ఫ్రెండ్స్. వేయించి వేసిన తర్వాత చక్కగా మీరు ఎలాంటి కూరగాయలైనా ఈ కాకరకాయలు లాంటివి కొంచెం చేదు విషయాలు ఉన్న కూరగాయలు మటుకు వండకుండా చక్కగా మనకి అదృష్టాన్ని కలిసి వచ్చే పండగ రోజును మనం ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో అలాంటి మంచి మంచి కూరగాయలతో మీరు వండుకుంటే కనుక మంచిదండి. ఇంకా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం చేసేటప్పుడు మీరు బెల్లాన్ని వాడుతూ ఉంటాం కదా, అలాంటి బెల్లం అనేది మీరు మామూలుగా కూరల్లో కూడా కొంచెం ఏదైనా సరే చేసేటప్పుడు దాంట్లో కూడా ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేయొచ్చు, లేదంటే ఒట్టి బెల్లానైనా సరే అమ్మవారికి నైవేద్యంగా శుక్రవారం నాడు పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి శుభాలు జరుగుతూ ఉంటాయన్నమాట మన ఇండ్లలో. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. అంతేకాకుండా అండి, చాలామంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి, వీడియో చూసిన తర్వాత మర్చిపోతున్నారు అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి.